తెలంగాణలో కరోనా తీవ్రత నేపథ్యంలో బుధవారం నుంచి లాక్డౌన్ విధించాలని రాష్ట మంత్రిమండలి నిర్ణయించింది. 10 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. రోజు 20 గంటల పాటు లాక్డౌన్ ను కఠినంగా అమలు చేయాలని నిర్దేశించింది. జనసంచారం, క్రయ విక్రయాలు, ఇతర కార్యకలాపాలకు నిషేధాలు వర్తిస్తాయని తెలిపింది. ప్రజల సౌకర్యార్థం రోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు, ఇతర కొనుగోలకు, కార్యకలాపాలకు సడలింపు ఉంటుంది. అత్యవసర సేవలు, ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, మరికొన్ని రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపులిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు 33% సిబ్బందితో యథావిధిగా పనిచేస్తాయి. ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి. బ్యాంకులు, ఏటీఎంలు పనిచేస్తాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. వంట గ్యాస్ సరఫరా కొనసాగుతుంది. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా పాటించేలా చూడాలని సిఎస్ ను డీజీపీ మంత్రిమండలి ఆదేశించింది. యుద్ధ ప్రతిపాదికన టీకాలను సేకరించాలని, ఇందుకోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని తీర్మానించింది. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగాల్లో కూడా రెమిడెసివిర్ ఇంజక్షన్లను, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, ఏ ఒక్కదానికి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించింది. అన్ని జిల్లాల్లోనూ మంత్రుల అధ్యక్షతన కలెక్టరేట్, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా అధికారులు, జిల్లా కేంద్రంలోని దావఖానా సూపర్డియంట్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లతో కమిటీ వేయాలని సూచించింది.